రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ ఆకుని పెడితే చాలు, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోయి మీ ఇంట్లోకి ధనం అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. రేపు శుక్రవారం రోజున 5:15 నుంచి 7 మధ్య ప్రాంతం ఉంటుంది కదండి, ఈ మధ్య ప్రాంతంలో ఏంటంటే మీ గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన అంటే రిజల్ట్ని కూడా మీరు చూడగలుగుతారు. ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలని మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ పరిహారం అయితే 5:15 నుంచి అంటే 5:15 దాటిన తర్వాత అటు మనం ఏంటంటే 7 గుమ్మం పక్కన యాకుని పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడవచ్చు అన్నమాట. కష్టాలనేవి లేకుండా మనం బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలో అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక శుక్రవారం మనం ఏంటంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము. శుక్రవారం ఏంటంటే చాలామంది కూడా లక్ష్మీదేవిని పూజించుకోవటం, ఆరాధించుకోవటం, ఇంటిని క్లీన్ చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారంటే నార్మల్గా అంటే గుమ్మానికి పసుపు రాసి, గుమ్మానికి అంటే మనం బొట్టు పెట్టుకోవడం, అలానే కాకుండా కుంకుమతో బొట్టు పెట్టడం, గుమ్మం దగ్గర అంటే పుష్పాలను చల్లుకోవటం, ముగ్గు పెట్టుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం శుక్రవారం చూస్తాం కదా. అందులోనే మనం ఏంటంటే కనుకనండి సాయంత్రం పూట ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా వరకు కూడండి ఇంట్లో ఉండే కొన్ని రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము. చాలామంది కూడా అనుకుంటారు మా ఇంట్లోకి అసలు లక్ష్మీదేవి రావటం లేదండి, మమ్మల్ని కరుణించటం లేదు, అసలు మమ్మల్ని కాపాడడం లేదు ఆ తల్లి, మమ్మల్ని అసలు కూడా ఏంటంటే పట్టించుకోదు, లక్ష్మీదేవి అనుగ్రహం మా పై ఉండనే ఉండదని చాలామంది బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉండే దరిద్ర సమస్య అనేది తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీ ఇంట్లో ఉండే కొన్ని రకాల అంటే నెగిటివ్ ఎనర్జీలు అన్నీ కూడా ఏంటంటే బయటికి వెళ్ళిపోతాయి. అలా చెడు వెళ్ళిపోయినప్పుడు మంచి మాత్రమే మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి మంచి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మంచి రావాలంటే మన గుమ్మం నుంచే వస్తుంది, చెడు పోవాలన్నా మన గుమ్మం నుంచే పోతుంది కాబట్టి చెడు పోగానే మన ఇంట్లోకి మంచి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటే మీరు ఈ సమయాలలో గుమ్మం దగ్గర ఈ ఒక చిన్న పరిహారం అయితే చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చాలా చిన్న పరిహారం, ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీరు గుమ్మం దగ్గర ఏం చేయాల్సిన అవసరం లేదండి. పొద్దుగాల అంటే మనం ఉదయం పూట మనం చక్కగా గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకున్నప్పటికీ కూడా సాయంత్రం పూట మనం ఏంటంటే వాకిల్ని ఊడ్చేసిన తర్వాత చక్కగా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి మనం ఏంటంటే రావి ఆకుని తీసుకోవాలి. రావి ఆకు చాలా మంచిది కాబట్టి రావి ఆకుని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేదు, దొరకలేదు, మాకు అందుబాటులో రావి ఆకు లేదు అని కొంతమంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి రావి ఆకు పైన మీరు ఏంటంటే కొంచెం అంటే గుప్పడంత రాళ్ళ ఉప్పు అంటే మనం ఏంటంటే గల్లు పంటాము, దొడ్డు పంటాం కదా, ఆ ఉప్పుని పోసేసి అందులో చిటికడంత కుంకుమ పసుపుని పొయ్యటం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంట్లో ఏదైనా చెడు సమస్య ఉన్నా, బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా అది తొలగిపోతుంది. నార్మల్గా అందరి ఇళ్లలో ఉండే సమస్య ఏంటి, నెగిటివ్ ఎనర్జీ అంటే మంది ఏడుపులు, మంది అంటే చాలా వరకు కూడా మంది మన మీద పడి ఏడ్చి, అలాగే కాకుండా మనం ముందుకు వెళ్లకుండా మనం ముందుకు సాగకుండా చేస్తూ ఉంటారు కదండి, ఇలా కుతంత్రాలు కుళ్ళు జరిపినప్పుడు ఏంటంటే ఆ చెడు ప్రభావం అంతా కూడా ఏంటంటే మన ఇంటిపై పడుతుంది. అలా మన ఇంటిపై ఆ చెడు ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది రాదు, లక్ష్మీదేవి అనేదే కాదు, ఏ దేవతలు కూడా మన ఇంట్లోకి ప్రవేశించటానికి అవకాశం ఉండదన్నమాట. కాబట్టి మీరేంటంటే మన ఇంట్లో అంటే దైవశక్తి పెరగాలన్నా, మన ఇంట్లోకి దేవుడి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలగాలన్నా, దేవుడు మన ఇంట్లో అంటే ఉండాలన్నా సరేనండి, మన ఇంట్లో చెడు అనేది ఉండకూడదన్నమాట. చెడు అనేది లేకుండా ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో అప్పుడే మనకు చక్కగా ఏంటంటే అందరి దేవుళ్ళ అనుగ్రహం అనేది కలుగుతుంది. దేవుళ్ళ అనుగ్రహం ఉంటే చాలండి మనకు ఒక బలము, అలానే కాకుండా మనం చక్కగా ఉండగలుగుతాం, మనకు డబ్బు వస్తుంది, సమస్య అనేది కొంచెం తగ్గుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకుంటే డబ్బు ఉంటే ఎలాంటి సమస్య రాదు. ఒకవేళ డబ్బు లేదనుకోండి ప్రతీది మనకు సమస్యలాగే అనిపిస్తుంది, అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే మనకి ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉంటామన్నమాట. అందుకే ఏంటంటే మన ఇంట్లో ఒకవేళ లక్ష్మీదేవి ఉంటే ఆమె యొక్క అనుగ్రహం అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం, ఆ తల్లి యొక్క అంటే కరుణ కటాక్షాలు మనపై ఉంటే మనకు ఖచ్చితంగా ధనం అనేది రావటం అనేది జరుగుతుంది అన్నమాట. విపరీతంగా డబ్బులు రావడానికైతే ఈ పరిహారం అంటే విపరీతంగా అంటే కోట్లు వచ్చి పడతాయని కాదండి, మన దగ్గర మనకు ఎంతైతే మనం సంపాదించుకోగలుగుతామో, ఎంతైతే మనకు స్తోమత ఉందో అంత డబ్బు రావడానికి ఇలాంటి పరిహారాలు అయితే పనిచేస్తాయి. ముఖ్యంగా ఇలాంటి తిది అంటే మనకు శుక్రవారాలు చాలా చక్కగా కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయని మనకు పురాణాలు చెప్తున్నాయి, అలాగే పండితులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ పరిహారం అయితే తప్పకుండా ఈ విధంగా అయితే ఆచరించండి. చాలా చిన్న పరిహారం. రావి చెట్లు మన అందరి ఇళ్ళ దగ్గర ఉంటాయి, కొంతమందికి దొరకవు అనుకోండి, కొంతమందికి దొరుకుతాయి కదా, దొరికిన వాళ్ళు ఒక రావి ఆకును తెచ్చుకొని క్లీన్ చేసుకుని మీ ఇంట్లో నుంచే చక్కగా మీరేంటంటే కనుక
గుమ్మం దగ్గర మీరు కుడివైపుకైనా సరే పెట్టుకోవచ్చు, ఎడమవైపుకైనా సరే పెట్టుకోవచ్చు, ఎక్కడైనా సరే పెట్టవచ్చు. పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి, దానిపైన కొంచెం రాళ్ళ ఉప్పు పోసేయండి. ఒకవేళ కొంతమంది ఇళ్లలో ఏంటంటే రాళ్ళ ఉప్పు అనేది కూడా ఉండదు, మీరు వంటల్లో వాడుకునే ఉప్పు అయినా సరే ఒక 2 చెంచాలు అంటే 2 స్పూన్లు పోసేయండి. ఆ పోసేసిన తర్వాత చిటికెడు కంటే కొంచెం కుంకుమ, చిటికెడు కంటే పసుపు పోసేసి మీరు గుమ్మం దగ్గర పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక చెడు ఏదైతే ఉంటుందో, చెడు ఏదైతే వస్తుందో ఆ చెడంతా కూడా వెళ్ళిపోతుంది. ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు, అలానే కాకుండా ఏమైనా దుష్టశక్తుల ప్రభావాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాం, బయటికి వెళ్ళిపోతాయన్నమాట. చాలా చక్కగా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది అనమాట. ఈ పరిహారం చేయండి, ఇది రాత్రంతా కూడా ఉంచండి, ఏమి కాదండి. ఇది పెట్టుకోవడం వల్ల మనకే మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట. చాలా వరకు కూడా ఏంటంటే మంచి ఫలితం అంటే తెచ్చి పెట్టడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఉదయాన్నే దాన్ని తీసేసి ఇంకా పడేయండి. ఇలా చేయటం వల్ల మనకు మంచి ఫలితం వస్తుంది. కానీ ఒక్క శుక్రవారం చేస్తేనే మీకు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు డబ్బులు వస్తాయని కాదండి, కనీసం ఒక 2-3 శుక్రవారాలు చేసుకోండి. అంటే మీ వీరుని బట్టి మీరు అంటే కంటిన్యూగా చేయాలని రూల్ ఏమీ లేదు, అంటే ప్రతి శుక్రవారం చేయాలని రూల్ ఏమీ లేదు. ప్రతి శుక్రవారం చేసుకున్న మంచిదే. ఒకవేళ మన ఇంట్లో ఏదైనా చెడుంటే వెళ్ళిపోతుంది. కొంతమందికి ఏంటంటే గుమ్మం దగ్గర బయట నుంచి పెట్టుకోవడానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా, అలాంటి వారు గుమ్మ నుంచి కూడా మనం లోపడ అంటే లో భాగముల నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు అని కూడా మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు బయట నుంచి అయినా సరే పెట్టుకోండి, లో అంటే లోపడి భాగం అంటే మన ఇంట్లో భాగం ఉంటుంది కదా గుమ్మం దగ్గర, అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అండి. బయట పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే బయట నుంచి వచ్చే చెడుని ఆపుతుంది, ఇటు ఇంట్లో నుంచి వెళ్ళే చెడుని కూడా పూర్తిగా వెళ్ళేలాగా చేస్తుంది అనమాట. కాబట్టి మీ వీడిని బట్టి మీరు ఎలాగైనా సరే చెయ్యండి, కానీ ఫలితం అయితే వస్తుంది. 1-2 సార్లు చెయ్యండి, చాలా అద్భుతమైన ఫలితం అయితే చూస్తారనమాట. ఉప్పు గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటామండి, ఉప్పుకున్నంత అంటే శక్తి ఇంకా దేనికి ఉండదు అనమాట, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా అయితే ఇలా ఆచరించుకోండి, చాలా చాలా అద్భుతమైన ఫలితం చూస్తారు. ఎవరికైతే అమ్మవారి అనుగ్రహం లేదని బాధపడుతుంటారో అలాంటి వాళ్ళకైతే మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంటి పరంగా అయితే బాగా పనిచేస్తుంది అనమాట. లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలన్నా, లక్ష్మీదేవి మన ఇంటికి రావాలన్నా, లక్ష్మీదేవి అనే కాదు ఇంకా ఏ దేవతలు దేవుళ్ళు ఇంకెవరైనా సరే మన ఇంటికి రావాలి, మన ఇంట్లో చెడు ఉండకూడదు ముఖ్యంగా, ఆ చెడును తీసేసానికి పనిచేసే పరిహారం ఇదేంటంటే, ఇంటి పరంగానే కాదు మనం చేసే వ్యాపారాల పరంగా కూడా, ఏదైనా మనకు షాప్స్ ఉన్నా, ఏదైనా సరే బట్టల వ్యాపారము, ఏదో కిరాణం షాప్, ఏదో మనం చేస్తున్నాము, మనకు షాప్ ఉంది ఓన్గా, ఆ షాపుల్లో కూడా ఇంతేనండి అసలు డబ్బే రాదు. మేము పెట్టాం కానీ ఇది వేస్ట్ అయిపోయింది, మేము చేసే అంటే వ్యాపారము మాకెందుకు అసలు నడవటం లేదో, మాకెందుకు అసలు అంటే గిరాకీ రావటం లేదో, మా ఎందుకు ఇలా అయిపోయిందో మాకు తెలియదు, కానీ మాకైతే చాలా బాధ ఇబ్బంది అండి, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళు 1-2 శుక్రవారాలు, 1-3 శుక్రవారాలు, మీరు ఇన్ని శుక్రవారాలు అనుకోండి, మీకు ఎన్ని శుక్రవారాలు వీలుంటే అన్ని శుక్రవారాలు ఈ పరిహారం చేయండి. మీ వ్యాపారం కూడా బాగుండటానికి, మీ వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మీరు ఆ వ్యాపారం మంచిగా సాగించుకొని బాగా ధనాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడే పరిహారం అండి, చాలా చక్కగా అయితే పనిచేస్తుంది అనమాట. ఇలా కూడా మీకు మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి, ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ కనుక మీకు రావి ఆకు దొరకలేదు, లేదనుకునేవాడు తమలపాకుని వాడండి, లేదంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే మనం నార్మల్గా అంటే రావి ఆకును తీసుకోండి, ఒకవేళ అది దొరకకపోతే తమలపాకును తీసుకోండి. కానీ మనకైతే శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే కనుక రావి ఆకు చాలా శక్తివంతమైన ఆకు కాబట్టి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కావున ఈ విధంగా అయితే పరిహారం చేయండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుకనండి, ఇది వ్యాపార స్థలాలు అలానే కాకుండా ఏంటంటే మన ఇంటి పరంగా మనం చేయొచ్చు. మనం మెయిన్ సింహద్వారం దగ్గర చేసుకోవాలి. వ్యాపారం చేసే స్థలాల్లో కూడా కుడివైపున కానీ ఎడమవైపున కానీ మనం వ్యాపారం చేసే స్థలాల్లో బయట పెట్టుకునే వీలు లేకపోతే లోపడి భాగం నుంచి కూడా మనం పెట్టుకొని రాత్రంతా వదిలేసి ఉదయం తెల్లారిన తర్వాత దాన్ని మనం షాపు తెరిచే సమయానికి కానీ లేదంటే మనం ముందుగానే వెళ్ళి దాన్ని తీసి పడేయటం ఇలాంటివి చేసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి శుక్రవారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల అత్యంత అంటే మనకు మంచి జరుగుతుంది, అతి అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు ధనము సంపాదన అలానే కాకుండా ఏంటంటే కష్టము తీరటానికి, ఇబ్బంది నుంచి మనం బయటపడటానికి ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి, చాలా మంచి ఫలితం వస్తుంది. కానీ ఒక శుక్రవారానికి ఫలితాలు అయితే అధికంగా అయితే రావు. ఒక శుక్రవారానికి ఫలితం వచ్చినప్పటికీ కూడా 2వ వారం కూడా మనం చేసుకుంటే మనకు మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో అయితే పరిహారం శుక్రవారం తిథిన పాటించండి. అలానే కాకుండా ఏంటంటే ఇంటిపై అండి మనము అంటే మన ఇంట్లోకి మన ద్వారా కూడా మనకు చెడు అనేది ప్రవేశించడం జరుగుతుంది కదా, ఆ చెడుని ఆపటానికి కూడా ఈ పరిహారం అయితే అనుకూలిస్తుంది అనమాట. ఇది ఇంట్లో పెద్దవారు చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి, ఇంట్లో ఆడవాళ్ళు చేసుకుంటే చాలా మంచివి అంటే ఫలితాలు, మంచి ఫలితాలు అయితే ఇవ్వటానికి పరిహారాలు పనిచేస్తాయి. కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకొని ఫలితం అనేది పొందండి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది. ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల ఏంటంటే చెడు అనేది తొందరగా వెళ్ళిపోతుంది. మనం చాలా
మందిని చూస్తామండి, మా ఇంట్లో చెడుంది, మా ఇంట్లో నెగిటివ్ ఉంది, మా ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నాయి, ఎప్పుడు మా ఇంట్లో గొడవలు జరుగుతాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మా ఇల్లు ఎందుకు ఇలా ఉంది, మా ఇంట్లోనే ఎందుకు ఇలా ఉంటుంది అని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఒకటికి రెండు వారాలు చేసుకోవచ్చు. అంటే శుక్రవారమే చెయ్యాలా అండి అంటే కనుక శుక్రవారమే చెయ్యాలనైతే మనకు శాస్త్రంలో రాయబడింది అనమాట. కాబట్టి శుక్రవారం చేసుకో అంటే చేసుకోవటం వల్లనే కదా మనకు ఫలితాలు వస్తాయి. కావున ఈ విధంగా ఆచరించుకుని ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలతో పాటు కొన్ని రకాల చెడు అనేది అంటే చెడులు కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. దరిద్రవాదల నుంచి కూడా మనం బయటపడటానికి, దరిద్రాల నుంచి మనం బయటికి రావడానికి దరిద్రం అనేది లేకుండా ఇంటిపై ముఖ్యంగా అండి ఏడుపు ఉంటుంది కదా, నరదిష్ట అంటాము దాన్ని, ఏడుపుగా కూడా మనం పరిగణిస్తూ ఉంటాం కదా. ఆ ఏడుపు అనేది కూడా పోవటానికి, ఆ ఏడుపు నుంచి మనం బయటికి రావటానికి కూడా మనకైతే ఈ యొక్క పరిహారం అనేది పనిచేయుట జరుగుతుందని కూడా మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది.